वेलकम बैक टू अवर चैनल एला उन्नार अंदरु माय रेसिपीज माय टिप्स ई रोज मनम रव्वा लड्डू इंट्लोने एला तयार चेसुकोवालो चूसेद्दाम दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो नेनु मीकु चूपिस्तानु ఒక కప్పు సూజీ రవ్వండి ఒక కప్పు పావు వంతు కొంచెం తక్కువ నుంచి తీసుకోవాలి క్వాంటిటీని బట్టి షుగర్ తీసుకోండి ఇలాచి పౌడర్ 4 టేబుల్ స్పూన్ ఘీ 1/2 గ్లాస్ మిల్క్ కాచి చల్లార్చిన పాలు క్యాషు బాదం కిస్మిస్ బాదంని మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఘీ వేసుకుందామండి డ్రై ఫ్రూట్స్ అన్ని ఒకటి తర్వాత ఒకటి మనం ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ లో ఈ విధంగా గోల్డ్ కలర్ లో ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు మనం వీటిని తీసుకొని బాదం యాడ్ చేసుకుందాం ఇప్పుడు బాదం యాడ్ చేసుకున్నాం అండి బాదం కూడా కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకుందాం కిస్మిస్ యాడ్ చేసుకున్నాం అండి ఇది వెంటనే బబుల్స్ లో వచ్చేస్తాయి సో ఇప్పుడు ఇవి కూడా తీసుకుందాం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మళ్ళ ఘీ యాడ్ చేసుకుందాం బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం సో ఈ విధంగా మనం గోల్డ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యి మనకి సరిపోలేదు అని అనిపిస్తే కొంచెం 1 స్పూన్ ఘీ మరలా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి ఇందులో కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాం కదా షుగర్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ తీసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకుందాం వేయించి పెట్టుకున్నాం క్రిస్మస్ జీడిపప్పు బాదం వేసుకుందాం ఇప్పుడు మనం మిల్క్ యాడ్ చేసుకుందాం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి మిల్క్ మనం ఈ కన్సిస్టెన్సీని బట్టి థిక్నెస్ని బట్టి మనం మిల్క్ కలుపుకోవాలి ఇంకా మిల్క్ పడతాదంటే వేసుకోవచ్చు ఇదిగోండి నేను తీసుకున్న మిల్క్ అయితే నేను చూపించిన క్వాంటిటీకి సరిగ్గా సరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారాక మనం ఒక ప్లేట్లోకి దీని అంతటిని తీసుకొని ఉండలు చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత ఈ విధంగా నేను గార్నిష్ చేసుకున్నాను క్యాషూతో ఎంతో టేస్టీగా ఉండే హోమ్లీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఇది ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలా మీరు చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్